నమస్తే అండి, నేను రమా సుశ్రీ. ఇవాళ మనం కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను. ఈ కప్పు అటుకులకి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక అరకప్పు బెల్లం, కాసిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఇంతవరకేనండి ఇంగ్రీడియంట్స్. మనం ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను, ఒక 2 స్పూన్లు నెయ్యి. ఇది వేడి చేసుకుందాం. మనం వేసే నెయ్యి కరిగిందండి. ఈ కరిగిన నేతిలో మనం తీసుకున్న జీడిపప్పు, కొంచెం ఎండు ద్రాక్ష వేసి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేగినాయండి. వేగిన డ్రై ఫ్రూట్స్ మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు అదే నెయ్యిలో మనం ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని తీసుకున్నాం కదా, వాటిని కూడా కొంచెం లైట్గా, మరీ ఎక్కువ కలర్ రాకుండా కొంచెం లైట్గా దోరగా వేయించుదాం. ఇలా చాలండి, ఇవి కూడా మనం ప్లేట్లో తీసి పెట్టుకుందాం. అదే నెయ్యిలో మనం ఈ కప్పు అటుకులు కూడా వేసి బాగా కలర్ మారే వరకు వేయించుదాం. ఇవన్నీ మనం ఇలా పట్టుకుంటే కొంచెం క్రంచీగా వచ్చేటట్టుగా, అనగానే తునిగిపోయేటట్టుగా వస్తే ఆపేసుకోవడమే. ఇంకా స్టవ్ ఇది కొంచెం చల్లారనిచ్చి మనం మిక్సీ వేద్దాం. మనం వేయించి పట్టుకున్న అటుకులు చల్లారిపోయినాయండి పూర్తిగా. ఇప్పుడు మనం ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాము. ఇదిగోండి, ఇలా మెత్తటి పొడి చేసుకోవాలి మనం కొబ్బరి పొడి. ఇప్పుడు అదే జార్లో మనం వేయించి పెట్టుకున్న అటుకులు ఇది కూడా బాగా మిక్సీ పడదాం మెత్తగా. మిక్సీ పెట్టి పెట్టుకున్న ఈ అటుకులు కొంచెం రవ రవ్వగా వచ్చిందండి. ఇప్పుడు అటుకుల్లో ఈ రవ్వలోనే మనం ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు బెల్లం సరిపోద్దండి. ఆ సగం కప్పు బెల్లం ఈ మిక్సీలో వేసి 2 మిక్సీ చేద్దాం. మిక్సీ తిప్పాను. ఇప్పుడు ఇది మనం ఈ కొబ్బరి పొడి వేసి పెట్టుకున్నాం కదా, అందులోనే ఇది కూడా వేసి కలుపుదాము. ఇప్పుడు మనం ఈ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం మిక్స్ చేద్దాం చేద్దాం. ఇప్పుడు మనం లడ్డు చూడటానికి ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు, ఆ 2 స్పూన్ల నెయ్యితోనే వస్తుంది. అసలు నేను మళ్ళీ నెయ్యి వేయలేదు, ఆ 2 స్పూన్లు వేసిన నెయ్యి వెనుక. లడ్డు చూసారా చక్కగా వచ్చిందో, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, నైవేద్యానికి ఈజీగా పెట్టచ్చు.